నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చలకు సంబంధించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇటు మునుగోడు రాజకీయం ఏ విధంగా ఉండబోతోంది దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ చేస్తున్న సంగ్రామ యాత్రకు సంబంధించి అదేవిధంగా టీఆర్ఎస్ వ్యూహం ముందు అన్ని పార్టీలు పనిచేస్తాయో మరి ఎన్నికలు రాబోతున్న తరుణం అంటూ కూడా ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి లీకేజీలు అయితే ఇస్తుంది మరో పక్కన ముందస్తు ఎన్నికలు ఇక ఉండబోవు పరిపాలన పూర్తిగా కొనసాగిస్తారనే మరో భావన ఇంకోవైపు ఇక ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు బస్సు యాత్రతో పాటుగా ప్రజా దర్బార్ కొత్త సచివాలయంలో ఉండబోతుంది ఇక కొత్త ముఖ్యమంత్రిని చూడబోతున్నారనే వార్తలు వస్తుంది అది ఎంతవరకు అని విషయం చర్చిద్దాం ఈరోజు మనం చర్చించడానికి నాతో పాటు మా కొలీగ్ రామ్మోహన్ కూడా జైన్ అవుతున్నారు వార్తా విశ్లేషణలో ఇక మొత్తంగా మొదటి దినపత్రికను చూసుకుందాం వెలుగు దినపత్రికను చూసుకుందాం వెలుగు దినపత్రికకు సంబంధించి ప్రధాన హెడ్లైన్స్ అయితే చూడొచ్చు దీనికి సంబంధించి డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ తెలంగాణ అభివృద్ధి సాధ్యం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది డబల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో రాష్ట్రాలలో ఆ ప్రభుత్వానికి సంబంధించి అధికారంలో ఉంటేనే సాధ్యం తెలంగాణలో కూడా బీజేపీ వస్తేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమట లేకపోతే వాళ్ళు నిధులు ఇయ్యను అని డైరెక్ట్గానే చెప్పారు చెప్పకనే చెప్పిరాడ మేము నిధులు ఇయ్యాం తెలంగాణ అభివృద్ధి మాతోనే సాధ్యం అంటారు ఇక వీళ్ళు రాసింది ఒకసారి చూద్దాం నిరంకుశ కుటుంబ అవినీతి పాలనపై బీజేపీ సమర శంకం ఎనిమిదేళ్లుగా ప్రజలకు దూరంగా ఉన్న ముఖ్యమంత్రి అదనపు ఆదాయంతో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన అసమర్థ పాలన ఉత్పత్తి హామీల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్యాయమే అంటూ కూడా చేసి ఏం చెప్పిన ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ఆ పోయిందిగా ప్రజల కోసం ప్రగతి కోసం జై తెలంగాణ పోయింది సంగ్రామ యాత్ర ఇంకెన్నాళ్ళు భరిద్దాం ఇక సహించేది లేదు జూమ్ లేదా ఇంకెన్నాళ్ళు భరిద్దాం ఇంకా బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు పూరిస్తున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర రెండు ఆగస్టు రెండు వేల ఇరవై రెండు మంగళవారం ఉదయం పది గంటలకు కేంద్ర జనవన జల వనరుల శాఖ మాతృలు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు ముఖ్య అతిథిగా కేంద్ర సాంస్కృతిక శాఖ మాతిలు జి కిషన్ రెడ్డి గారు పాల్గొంటున్న యాదగిరిగుట్టలో జరిగే ప్రారంభోత్సవ సభకు భారీగా తరలి వెళ్దాం బండి సంజయ్ గారి అడుగు జాడల్లో అడుగు వేసి నడుద్దాం భారత్ మాతాకి నా ఇగో ఇక చూసిరా జై తెలంగాణ ఏది జోహార్ తెలంగాణ అమరవీరులకు అనే అంశం ఎక్కనన్నా కనబడ్డదా ఇగో నోముల దయానంద్ గౌడ అట బీజేపీ నాయకులు ఇబ్రాహీంపట్నం ఇగ చూడుర్రీ నేను దీని జూమ్ అవుడ్ కూడా ఎత్తానా వీళ్ళు చెప్తారు కదా ముఖ్యంగా ఇక్కడ జై తెలంగాణ జై శ్రీరామ్ ఉంది జోహార్ తెలంగాణ అమరవీర్లకి ఎక్కడ పోయింది అమరవీరు మర్చిపోయి ఇగో జై తెలంగాణ ఆడిపోయింది ఆ కొ పోయింది ఇగో ఫస్ట్ ఏం వచ్చింది వీళ్ళకి ట్యాగ్లైన్ జై శ్రీరామ్ మతాల పేరుతోని కులాల పేరుతోని అన్ని వర్గాలకు సంబంధించి అసలు రాజకీయ పార్టీ అంటే కుల మత భేద అన్ని అసలు ఎలాంటి వివక్ష లేకుండా ఉండాలి ఇగో జై శ్రీరామ్ ఐశీల్ జై తెలంగాణ వీళ్ళు అంటారు కదా ప్రతిక్షణం జోహార్ తెలంగాణ అసలు అమరవీరుల కుటుంబానికి కేసీఆర్ ఏం చేయలేదు మరి ఎక్కడ పోయింది ఈ నినాదం జోహార్ తెలంగాణ మర వీర్లకు అని రాయడానికి ఎందుకు వీళ్ళకి అక్షరాలు రాలేదా జిల్లా స్టార్ట్ చేయచ్చు కదా శ్రీకాంత్ శ్రీకాంత్ ఇన్వైట్ చేయచ్చు కదా చేయచ్చు కదా చూడు ఇంకో మరో మరో అంశం ఏంటంటే అంటే వీళ్ళు మంచిగా ఆశీర్యుడ వీళ్ళ రాతల రోతలు మనమే చూద్దాం నిరంకుశం కుటుంబ అవినీతి పాలన అవినీతి చేస్తే మరి కేంద్రంలో ఉన్నది ఎవరు కేంద్రంలో బ్రిటిష్ పాలన లేకపోతే ఇంకా అమెరికా జో బైడెన్ వచ్చిందా లేకపోతే బరాక్ ఒబామా వచ్చిందా కేంద్ర కేంద్రంలో ఉన్నది బీజేపీ పాలనే కదా ప్రధాని మోడీ నాయకత్వమే కదా మరి అలాంటప్పుడు సమరశంకం పూరించాలి కదా సేపేరు మరి అది ఎనిమిదేళ్ళుగా ప్రజలకు దూరంగా ఉన్న ముఖ్యమంత్రి అదనపు ఆదాయంతో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అప్పులపాల మరి పరిపాలన చేయాలంటే అప్పు కాకుండాట్లేదు ఇల్లు ఇల్లు సక్కదిద్దడానికి అప్పులు లేం అదొక రాష్ట్రం భయ ఇంట్లో పిల్లం పిల్లలు ఉన్నది ఇల్లు లాగడానికే నానా కష్టాలు అవుతాయి అప్పులపాలైతాయి ఇక రాష్ట్రం అది నా ఒక్క ఇంట్లో చేయడానికే నానా కష్టాలు అనుభవిస్తున్నాయి ఇక రాష్ట్రాన్ని మరి అప్పులు కాకపోతే ఏమైతే ఇక చూడు మరి ఇక ఇక్కడ తెలంగాణ అమరవీరు లేడం ప్రజా యాత్ర అసలు వీళ్ళు దేనికోసం చేస్తాలో నాకు చెప్పాలి ప్రజా యాత్ర మూడో విడత ఫస్ట్ విడత చేసి ఏం సాధించిళ్ళు రెండో విడత చేసి ఏం సాధించలేదు ఇప్పుడు మూడో విడతతోనే ఏం సాధిస్తారు విపక్ష పార్టీలు ఆరోపణలు చేసి ప్రజాస్వామ్య దేశంలో కదా అని ఇష్టానుసారంగా మాట్లాడి శరి జై ప్రజాసంగ్రామార్థ పోయిల్లా భద్రాచలం బండి సంజయ్ గారు భద్రాచలం ఆదివాసీ గూడాలకు గిరిజన గ్రామాలకు పేరు వరద ముంపు గ్రామాలకు ఇప్పటి ఇప్పటివరకు అది ఓం మనం మనకేం అవసరం మనం ఎందుకు పోతాం అవి వెన్నద్దు వీళ్ళకు రాజకీయాలు కావాలి ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠ పీఠం మీద కూకుందామా అని అంతకు మించి వీళ్ళకి